ఆ ఇంటర్ సిద్ధాంతం ఉంది ఆయన చెప్పిన 150
మన బ్రతుల గురించి ఆలోచన. మనం మన ప్రమేయం లేకపోతే ఇంకో తెలుస్తాం. మనకి మన ప్రమేయం పుట్టక ముందుగా భగవంతుడు మన దగ్గర కూర్చోబెట్టి ఎవరైనా ఎవరు తల్లిదండ్రులు కావాలి అని అడిగారు. మనలో అధిక శాతం మంది తల్లిదండ్రులు ఉండవు. ఒకవేళ తల్లిదండ్రులకి అవసరం ఉండదు మనకి ఎవరు ఎందుకు అంటే మంచి తెలివైన వాళ్ళను మంచి జ్ఞానం ఉండే వాళ్ళను మంచి గురశాలను సౌందర్యవంతులను శక్తి సంపన్నులను కోరుకుంటారు. కానీ అల్పులను బలహీనులను మామూలు మాట్లాడే ఆరోగ్యంగా ఉండి కోరుకుంటారు. అట్లాగే ఇంతవరకు మాతో ఉండే
మన ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే మన ఇంట్లో ఏమో ఇతరులను చూసి నేర్చుకున్నారు. మన స్కూల్స్ లో బతుకల గురించి చెప్పారు. ఆ తర్వాత ఈ సమాజ వ్యవస్థ ఇదే మాదిరి ఇదే పూర్వకాలంతో నిండి ఉంది. మరి ఏంటి ఎక్కడైనా దీనికి జీవితాన్ని గురించి సీరియస్ గా ఆలోచించిన వాడు ఎట్లా బతకాలో చెప్పని వాడు చెప్పిన వాడు అసలు దాని గురించి ఏమాత్రం అనుమానం లేనటువంటి ఒక సిద్ధాంతం కానీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కానీ మనకు ఉపయోగపడే రకం ఉందా అంటూ ఉంది. దాని పేరు ధర్మం ఆధ్యాత్మిక దాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. అది ఋషులు చెప్పారు. ఈ ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే ప్రపంచ దేశాలలో గుడ్డలు కట్టుకున్న ఆకులను పొడిగి చుట్టుకునే రోజుల్లో భారతదేశంలో అద్భుతమైన ప్రగతిశీలమైన నాగరికత కళాత్మకమైన జీవితం జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళు పుట్టిన వరకు ప్రాణం పోయేంత వరకు జీవితాన్ని అద్భుతమైన కళాత్మకంగా మార్చేస్తున్నారు. ఎంత కళాత్మకంగా మార్చుకున్నారంటే బిడ్డ పుట్టగానే ప్రపంచంలో కాకపోయిన ఆహ్వానించడానికి ఆ ఊరి ఆ ఆత్మీయులందరూ దగ్గర వచ్చి అద్భుతంగా పర్వతం విస్మరిస్తారు. ఇప్పుడు కట్టలించిపోతారు. మళ్ళీ ఎంత్రాస్ పెట్టుకుని వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు మనం ఇయ్యాలి. తోల్చుంటా ఒక తోల్చుంటా ఇద్దరు చుంటా అది అయితే తప్ప లేదు లేదు. పిల్లలకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం తప్పని నేను అనుకోలేదు. మేము మా పిల్లలందరికీ ఆర్థిక పరిపుష్టి కలిగిస్తూనే ఉన్నాం. మా పూర్వపర కంటే మేము బాగున్నాం. మాకంటే మా రాబోయే తర బాగుంటుంది ఖచ్చితంగా ఉన్నాం. అందులో అందుకు మేము శ్రమిస్తాం. మేము ఊపిరి పిలుస్తాం. అది కాదు నేను చెప్పేది. మన జీవితాన్ని ఎక్కడ మిస్సయ్యామో దయచేసి అర్థం చేసుకోండి. నేను ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక ముఠా వాతావరణం